ఫోర్ నానోమీటర్ ప్రాసెసర్, 120 వాట్ ఛార్జర్, స్టీరియో స్పీకర్స్, ఎమోలెడ్ డిస్ప్లే అండ్ న్యూ స్టేట్ మొబైల్, 90 ఫ్రేమ్స్లో మనం రన్ చేయొచ్చు అనమాట. గేమింగ్ వచ్చేసరికి 3D కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇవన్నీ కూడా 21,000 రూపీస్లో మనకి అవైలబుల్గా ఉంది ఒక మొబైల్. బేసిక్గా దీని ప్రైస్ మనకి 28,000 ఉంటే కనుక ప్రైస్ డ్రాప్ అయ్యి 25,000కి వస్తుంది. విత్ కార్డ్ ఆఫర్, HDFC కార్డ్ కానీ, ICICI క్రెడిట్ కార్డ్ కానీ ఇవి ఉంటే కనుక ఒక 2,000 లెస్ అయ్యి మనకి కూపన్ యాడ్ అయ్యి 21,000కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఫ్యూచర్లో మనకి రిపబ్లిక్ డే సేల్స్ మనకి స్టార్ట్ అవుతున్నాయి కదా, అమెజాన్లో వచ్చేసరికి ఆ ఆఫర్లో ఈ మొబైల్కి 22,000 రూపాయలకు కానీ 21,000 రూపాయలకు వచ్చినా సరే మనం ఆశ్చర్యపోవక్కర్లేదు అనమాట. ఏంటా ఆ మొబైల్ అనుకుంటున్నారా? అదే మనకి IQ Neo 7. బేసిక్గా ఈ మొబైల్ ప్రైస్ మనకి 28,000 బేస్ వేరియంటే, 8 GB 100 GB స్టోరేజ్. అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఈ మొబైల్ మనకి లైట్ తీసుకున్నాం, ఎందుకంటే ప్రైస్ కొంచెం ఎక్కువయింది, స్పెక్స్ అయితే కనుక బాగానే ఉన్నాయి. బట్ ఇప్పుడైతే కనుక 25,000 రూపాయలకే వస్తుంది అనమాట, కార్డ్ ఆఫ్ ఉంటే కనుక 24,000 రూపాయలకే వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో కిల్లర్ మొబైల్ అవుతుంది ఇది వచ్చేసరికి. దీని గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మేజర్గా చెప్పాలంటే గేమర్స్కి అయితే కనుక ఇదొక వరం లాంటిది. సో గేమింగ్ కోసమే కావాలి, మీకు వీడియో ఎడిటింగ్ కావాలి, ఇమేజ్ ఎడిటింగ్కి ఒక మంచి మొబైల్ కావాలి, నీకు యూజ్ చేస్తాను మొబైల్ అనుకుంటే కనుక ఈ మొబైల్ కిల్లర్ మొబైల్ అవుతుంది. ఇంకా మేజర్గా మాట్లాడితే దీంట్లో ఉన్న ప్రాసెసర్ అనమాట, ఇది మేటిక్ ప్రాసెసర్, 8200 ప్రాసెసర్, చాలా మంచి ప్రాసెసర్. ఇదే ప్రాసెసర్ మళ్ళీ రీబ్యాక్ అయ్యి మనకి కొన్ని కంపెనీ తీసుకొస్తున్నాయి అనమాట, ఆల్ట్రా అని చెప్పి. సో ఈ ప్రాసెసర్ చాలా బాగుంటుంది, గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు. IQ అంటేనే మనకి గేమింగ్ కోసమే సపరేట్గా తయారు చేస్తారనమాట చిప్సెట్ వచ్చేసరికి. 3D కూలింగ్ సిస్టమ్ ఉంటుంది ఇందులో వచ్చేసరికి, ఫుల్ కవరేజ్ చేయగలదు ఈ 3D కూలింగ్ సిస్టమ్ అనమాట. అలాగే 2396 mm² వేపర్ ఛాంబర్ ఈ మొబైల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 90 ఫ్రేమ్స్లో న్యూ మొబైల్ స్టేట్ గేమ్స్ ఆడొచ్చు అనమాట ఇందులో వచ్చేసరికి. అదొకటేనే కాదు, చాలా గేమ్స్ ఇందులో రన్ చేయగలదు, హీటింగ్ సమస్య కానీ ఏమీ ఉండదు. సో ఎందుకంటే కూలింగ్ సిస్టమ్ ఇందులో ఉంది కాబట్టి. ప్రాసెసర్ వైజ్ అయితే కనుక చాలా బాగుంటుంది. ర్యామ్ 8 GB ర్యామ్ వస్తుంది, 100 GB స్టోరేజ్తో వస్తుంది. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది, LPDDR5 ర్యామ్స్తో వస్తుంది. చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది స్టోరేజ్ విషయంలో కానీ ర్యామ్ విషయంలో కానీ. వర్చువల్ ర్యామ్ ఖచ్చితంగా మనకి 8+8 ఖచ్చితంగా ఇస్తారనమాట. వర్చువల్ ర్యామ్ ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే, బట్ బేసిక్ అయితే కనుక 8 GB ర్యామ్ అనేది చాలా మంచి ర్యామ్ అనమాట. ప్రాసెసర్ అయితే కనుక ది గుడ్. ఇంక నెక్స్ట్ డిస్ప్లే క్వాలిటీ, 6.78 ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 120 GB వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, మ్యాక్సిమం బ్రైట్నెస్ 30 nits మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది, HDR సపోర్ట్ చేస్తుంది అనమాట. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, దాంతోపాటు ఆడియో క్వాలిటీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇందులో వచ్చేసరికి. చాలా బ్రైట్గా కనిపిస్తుంది విజిబిలిటీ అనేది, మీరు అవుట్సైడ్ వెళ్ళినా ఇన్సైడ్ వెళ్ళినా సరే విజిబిలిటీ చాలా బాగుంటుంది అనమాట. సో డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ కానీ ఇవన్నీ మీకు మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అనమాట ఈ డిస్ప్లే క్వాలిటీ విషయంలో. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే కెమెరాస్, 64 కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టేబుల్తో వస్తుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టేబుల్తో వస్తుంది, 4K రికార్డింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్, 1080p 30 frames రికార్డ్ చేయొచ్చు అనమాట. సెల్ఫీ 16 MP, ఫ్రంట్ 1080p 30 frames రికార్డ్ చేయొచ్చు. సో వీడియో క్వాలిటీ, ఇమేజ్ క్వాలిటీ గుడ్, బాగానే ఉంటుంది. ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి, ఒక నార్మల్గా అయితే కనుక డీసెంట్గా ఉంటుంది. చాలా మొబైల్స్లో 12,000 నుంచి 35,000 ఉన్న మొబైల్స్లో IQ మొబైల్స్ 64 కెమెరా చూస్తూనే ఉంటాము. బట్ ఈసారి మనకి 64 కెమెరా కొంచెం మారుస్తే చాలా బాగుండు. సో మార్చారని చూద్దాము. బట్ వీళ్ళైతే కనుక అదే 64 కెమెరా తీసుకొస్తూనే ఉన్నారు. సో ఆప్టికల్ ఇచ్చారు కాబట్టి మనకి కొంచెం బెనిఫిట్ ఉంటుంది. చిల్డ్రన్స్ని కానీ పెట్స్ని కానీ ఏదైనా ట్రీస్ కానీ తీస్తే కనుక ఒక షేక్ అవ్వకుండా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక కొంచెం మంచి విషయం అనమాట. అది ఆప్టికల్ ఇమేజ్ స్టెప్ ఇవ్వకపోతే మీకు ఏమవుతుందంటే షేక్ అయిపోతూ ఉంటుంది ఇమేజ్ వచ్చరికి. వీడియో క్వాలిటీ కూడా సేమ్ అంతే మనకి. ఇది కొంచెం ప్రొవైడ్ చేసి ఇమేజ్ కానీ వీడియో కానీ కొంచెం బూస్ట్ చూపిస్తూ ఉంటుంది ఇందులో వచ్చరికి. కెమెరా గురించి అయితే కనుక గుడ్, నాట్ బ్యాడ్, బాగానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ఛార్జర్ అండ్ బ్యాటరీ, 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 120 వాట్స్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే 50%లోనే మనకి 50% 100 మినిట్స్ ఛార్జ్ అవుతుంది అండ్ 1 నుంచి 100% మనకి 25 మినిట్స్ ఛార్జ్ అవుతుంది చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారనమాట. చాలా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది ఎందుకంటే 120 వాట్స్ ప్రొవైడ్ చేశారు కాబట్టి. నాకు తెలిసి 20 నుంచి 25,000లో నాకు తెలిసి 120 వాట్స్ ఇది ఒక్క మొబైల్ కనిపిస్తుంది ఒక బ్రాండ్ నుంచే. అండ్ ఛార్జర్ అయితే కనుక చాలా ఫాస్ట్గా మనకి ఛార్జ్ అవుతుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది, టైప్స్తో వస్తుంది, USB 2.0 సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ మనకి బేస్ వేరియంటే 8 GB 100 GB స్టోరేజ్ మనకి 24,999 వస్తుంది. మీ దగ్గర HDFC కార్డు ఉంటే కనుక ఒక 750 రూపాయలు లెస్ అయ్యి మనకి 24,750 రూపాయలకి ఎంతకు వస్తుంది అనమాట. ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తాను అనుకుంటే మాత్రం జనవరిలో మనకి రిపబ్లిక్ డే సేల్లో మనకి ఈ మొబైల్ ఇంకా ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు, విత్ కూపన్ కూడా మనకి యాడ్ చేయొచ్చు అనమాట.
అమెజాన్లో చాలా మొబైల్స్ వరకు ఐక్యూ కానీ రెడ్మీ కానీ వన్ప్లస్ మొబైల్స్ మీద కానీ కూపన్స్ ఖచ్చితంగా ఉంటాయి. 2000 కానీ 1500 కానీ 1000 కానీ కూపన్స్ ఖచ్చితంగా యాడ్ చేస్తారు. సో ఆ టైంలో అయితే కనుక ఇంకా మనకి తక్కువ ప్రైస్కే వస్తుంది. ఈ వీడియో ఎందుకు చేశానంటే కనుక ఫ్యూచర్లో మనకి ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి ఒక మంచి గేమింగ్ కోసమే చూస్తూ ఉంటారు కొంతమంది అయితే. సో వాళ్ళ కోసం అయితే కనుక వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. అస్సలు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా మొబైల్ చాలా బాగుంటుంది. బట్ ఈ చిన్న షార్ట్ వీడియో అనమాట మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి వీడియో చేశాను. ఈరోజు టాపిక్ ఇదనమాట. సో నెక్స్ట్ ముందుకు వస్తాను. అంతర్ బాయ్ బాయ్, జై హింద్.